హాయ్ హలో అండి ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాలు తాలీకలు చూపిస్తున్నా అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సుజాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదండి మనం దీన్ని గంటలో ఈజీగా చేసుకోవచ్చు పాలు కూడా ఎరగకుండా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను వాటి కోసం ఒక ప్యాకెట్ పాలు తీసుకున్నాను ఇవి కాసిన పాలండి పచ్చిమైన తీసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ సగ్గు బియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే ఇలా బబుల్స్ లాగా వస్తాయి తొందరగా కూడా ఉడుకుతాయండి నానబెడితే అదే గిన్నెతోటి నేను కప్పు బియ్య పిండి తీసుకున్నాను పావు కేజీ బెల్లం నెయ్యి జీడిపప్పు కిస్మిస్ అండి వాటితో పాటు మూడు యాలకులు మనం తాలికలు చేసుకోవడానికి ఇలాగ జంతికలు గిద్ద వాడుతున్నాను నేను చేత్తో అయినా చేసుకోవచ్చు ఈ జంతికలు గిద్ద అయితే మనం ఈజీగా ఒకసారి నొక్కేసుకోవచ్చండి ఇప్పుడు మనం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇలా మందంగా ఉన్న బాండీ పెట్టుకోవాలండి అప్పుడే అడుగంటకుండా ఉంటుంది పాలు పోసుకుందాం అదే గ్లాస్ తోటి వాటర్ కూడా పోసుకోవాలి ఇవి కొంచెం బాయిల్ అయ్యేదాకా ఉంచాలండి ఆల్రెడీ కాసినాయి కాబట్టి కొంచెం ఇలా బాయిల్ అయ్యేదాకా ఉంచి దీంట్లో సగ్గుబియ్యం వేసుకోవాలి ఇవి ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతాయండి మనకి నానబెట్టి ఉన్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి మూత పెట్టుకుందాం ఇవి ఉడికేలోపు పిండి రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని తీసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ పోసుకోవాలండి వాటర్ లేకపోతే ఎక్కువ అయితే లూజ్ అయిపోద్ది పిండి చపాతి ముద్ద అయితే ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టండి ఈ లోపు మనకి సగ్గుబియ్యం కూడా ఉడుకుతాయి చూడండి ఇప్పుడు దీంట్లో చిన్న ముద్ద పక్కన పెడుతున్నాను నేను ఇప్పుడు ఈ ముద్దని జంతికల గిద్దలో వేసి ఇలా నొక్కుకోవాలి ఆ ముద్ద ఎందుకంటే వనలు చేసుకోవడానికండి ఇప్పుడు నిదానంగా ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకుంటూ అవి వేసుకోవాలి ఒకసారి బారుగా నొక్కుకోకుండా ఇలా వేసుకుంటే చక్కగా వస్తాయండి ఇలా మొత్తం పిండి అంతా నొక్కుపోవాలి ఈ ఒక రెండు నిమిషాలు ఉడకాలండి ఈ లోపు మనం ఈ పక్కన పెట్టుకున్న ముద్దలోంచి ఇలా వండలు చేసుకుందాం దీంట్లోనే నేను మళ్ళీ చిన్న ముద్ద పక్కన పెట్టుకుంటాను లాస్ట్లో కలుపుకోవడానికి ఇప్పుడు ఈ వండలు కూడా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి అప్పుడే ఈ తాలికలు బాగా ఉడుకుతాయి స్మూత్గా వస్తాయండి చిన్న ముద్ద పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో కొంచెం వాటర్ పోసి ఇలా పల్చగా చేసుకోవాలి తాలికలు అంతా ఉడికిపోయిన తర్వాత ఆ థిక్నెస్ రావడానికి ఈ వాటర్ కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకునేదాన్ని పక్కన పెట్టుకుందాం చూడండి ఎక్కువ కలపకుండా గరిటితోటి నిదానంగా ఇలాగా వంట ఉంటే అవి ఇరగకుండా ఉంటాయి ఇవి ఉడికిపోయాయండి ఇప్పుడు ఈ వాటర్ కూడా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించాలి అప్పుడు బాగా తిక్కుగా వస్తుందండి ఈ థిక్నెస్ వచ్చేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీంట్లోనే ఈ యాలకులు ఉన్నాయి కదండి అవి దంచుకొని ఇలాగ కలిపి పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారుతున్నప్పుడు మనం ఈ బెల్లాన్ని కూడా తరిగిన బెల్లాన్ని వేసి బాగా కలుపుకోవాలి మీరు తినే తీపిని బట్టి కొంచెం అటు ఇటుగా కలుపుకోవచ్చు కొంతమంది పాకం కూడా పట్టి వేస్తారండి అలాగైనా వేసుకోవచ్చు ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకున్నా కూడా పాలు ఇరగకుండా చక్కగా వస్తుందండి ఒకవేళ మీరు పాకం కలుపుకునేటట్టయితే వేడి పాకం కాకుండా చల్లగా అయిన తర్వాత పాకాన్ని కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఈ స్టవ్ మీద ఇంకో చిన్న బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి అది వేడెక్కిన తర్వాత కిస్మిస్ జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయాలండి ఇవి కూడా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే బాగా ఫ్రై అవుతాయి ఇలా కలుపుకున్న వాటిని మనం ఇప్పుడు దాంట్లో వేసి కలుపుకోవాలి చూడండి బాగా ఫ్రై అవుతున్నాయి కదా వీటిని మనం పాల తాలికల్లో వేసి కలుపుకుందాం ఇవి చాలా టేస్ట్ వస్తాయి కదండి ఇవి కూడా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇంతే అండి ఎంతో ఈజీగా మనం పాలతల్లోని పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేయండి